हाय हेलो नमस्ते गुड मॉर्निंग गुड आफ्टरनून गुड इवनिंग మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టుడే స్పెషల్ గెస్ట్ గత 25 సంవత్సరాలుగా ఆధ్యాత్మిక సేవలో ఉంటూ శ్రీకృష్ణ తత్వాన్ని గీతామృతంలా అందరికీ పంచి ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చి తనదైన ముద్రను ప్రస్ఫుటంగా చాటుకుంటూ ఆధునిక సమస్యలకు ప్రాచీన పద్ధతిలో పరిష్కార మార్గాలని సూచించడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు బీజేపీ లీడర్ శ్రీ సత్య గోపీనాథ్ దాస్ గారు. సార్ మీకు ఎన్ఆర్ఐ రేడియో తరపున స్వాగతం సుస్వాగతం సార్. నమస్కారం అమ్మ. హరే కృష్ణ. హరే కృష్ణ అండి. ముందుగా అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి, కొందరి భావన ఏంటి అంటే ఆధ్యాత్మికత అంటే దేవుణ్ణి కొలవడం, పూజించడం, భజనలు చేయడం. మరికొందరి భావన ఏంటంటే సత్యంగా స్వచ్ఛంగా ఉండటం, నిష్కల్మషంగా ఉండటం, నిస్వార్థంగా మానవత్వ విలువతో ఉండడం. సో మీరేమంటారు సార్ ఆధ్యాత్మికత గురించి? నేను ఈ రెండు కలిపితే ఆధ్యాత్మికత అని చెప్పి చెప్తానమ్మా. అద్భుతం. ఎందువల్ల అంటే భగవంతుడు అన్నటువంటి వ్యక్తి పవిత్ర పురుషోత్తముడు అన్నమాట. పర్సానిఫికేషన్ ఆఫ్ ప్యూరిటీ, పవిత్రతకి స్వరూపమైన ఆయన భజనలు కీర్తనలు వాటిల్లో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మన మనసు హృదయం శుద్ధి అవుతుంది అన్నమాట. అప్పుడు స్వచ్ఛంగా ఉండడానికి, సత్యంగా ఉండడానికి, మానవులకి అవకాశం ఉంటుంది అన్నమాట. ఎట్లాగైతే ఇంట్లో ఎల్డర్స్ ఉన్నప్పుడు పిల్లలందరూ కూడా డిసిప్లైన్ గా ఉంటారు, క్లాస్ రూమ్ లో టీచర్ ఉన్నప్పుడు పిల్లలందరూ డిసిప్లైన్ గా ఎట్లుంటారో, మన జీవితంలో కూడా భగవంతుడు అనేటువంటి వ్యక్తి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా డిసిప్లైన్ అన్నటువంటిది ఉంటుంది. అప్పుడు సమాజం క్రమశిక్షణతోటి బాధ్యతతోటి అందరూ నడుచుకునేదానికి వీలవుతుందమ్మ. సో ఈ రెండు కలిపితే భజనలు కీర్తనలు భగవత్ సేవ తర్వాత ధర్మంగా జీవించడం నీతిగా ఉండడం ఇవి చేస్తే అది ఆటోమేటిక్ గా వ్యక్తుల్లో చైతన్యం మంచిది వచ్చి ధర్మంగా నీతిగా నడుచుకునేదానికి అవకాశం ఉంది. అద్భుతం అండి. ఒక గీతామృత ప్రవచనవేత్తగా సనాతన ధర్మం అంటే ఏంటండి? సనాతన ధర్మం అంటే నూతనం కానటువంటిది, సృష్టి ఆరంభం నుంచి ఉన్నటువంటి ధర్మం. ఏ ధర్మాన్ని అయితే మానవుడు ఆచరిస్తే ఆనందంగా జీవిస్తాడో అది తెలియపరిచేటువంటిది సనాతన ధర్మం. ఒక సింపుల్ లాజిక్ ఏంటంటే అమ్మా, ఇప్పుడు ప్రభుత్వ చట్టాలు ఉంటాయి, వాటిని మనం ఉల్లంఘిస్తే ప్రభుత్వం శిక్షిస్తుంది. అవును. అదే రకంగా ప్రకృతి చట్టాలు ఉంటాయి, ఆ ప్రకృతి చట్టాలను ఉల్లంఘిస్తే ప్రకృతి శిక్షిస్తుంది. ఇగ్నోరెంట్ ఆఫ్ లా ఇస్ నో ఎక్స్క్యూజ్. నాకు చట్టం తెలియదండి, అందువల్ల హత్య చేశాను, ఈ ఒక్కసారికి సన్మానం చేయండి అంటే ఒప్పుకోరు. ఆ ప్రకృతి చట్టాలను తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. డూస్ అండ్ డూ నాట్, ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అని మానవాళికి తెలియపరిచేటువంటిదే సనాతన ధర్మం. ఎక్సలెంట్ అండి. అసలు భగవద్గీత అంటే ఏమిటి, మానవ యంత్రానికి మాన్యువల్ అంటే ఏంటి? ఇప్పుడు భగవద్గీత అన్నటువంటిది ప్రతి యంత్రాన్ని సృష్టించినప్పుడు భగవంతుడు మామూలుగా నార్మల్ గా కూడా ప్రతి యంత్రాన్ని సృష్టించినప్పుడు ఒక మాన్యువల్ ఒకటి ఇస్తారు. ఆ యంత్రం యొక్క మెకానిజం ఆ మాన్యువల్ లో ఉంటుంది, దాన్ని చదివి ఆ యంత్రాన్ని ఆపరేట్ చేస్తే అప్పుడు అది స్మూత్ గా నడుస్తుంది అన్నమాట యంత్రం. సో ఈ మానవ యంత్రాన్ని భగవంతుడు సృష్టించినప్పుడు భగవద్గీత అన్నటువంటి ఒక మాన్యువల్ ఇచ్చాడు అన్నమాట. దాంట్లో ఈ యొక్క మానవ శరీరాన్ని ఎట్లా ఉపయోగిస్తే ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా రిపేర్లు లేకుండా ఎట్లా స్మూత్ గా నడుస్తుంది అన్నటువంటి గైడెన్స్ దాంట్లో ఉందన్నమాట. సో అందుకని ఇస్కాన్ ఫౌండర్ ఆచార్య భగవద్గీత అన్నటువంటిది మానవ యంత్రానికి మాన్యువల్ అని చెప్పి చెప్పారు అన్నమాట. ఓకే అండి. మరి కానీ దాదాపు 90% మంది భగవద్గీత అంటే చనిపోయినప్పుడు వినిపించే ఒక శ్లోకాల సంగీత రూపకం అనే భావన ఉంది, చాలా మందిలో అది ఉండిపోయింది. ఈ విషయంపై మీరేమంటారండి? అది చాలా తప్పుడు అవగాహన అమ్మా. అది ఇప్పుడు
మ్యాన్ యంత్రాన్ని వాడేదానికి ముందు మాన్యువల్ చదివి దాన్ని ఆపరేట్ చేయాలి, కానీ అంత పిచ్చి పిచ్చిగా యంత్రాన్ని వాడేసి అది చెడిపోయి ఇంకా దేనికి పనికి రాదు అంటే అప్పుడు మాన్యువల్ చూసి ఉపయోగం ఏముంది చెప్పండి? చచ్చిపోయిన తర్వాత మాన్యువల్ ఉపయోగిస్తే దాన్ని ఏమైనా ఊరికే రికార్డు పెట్టుకుంటే ఉపయోగం ఏముంది? యాక్చువల్ గా అసలు భగవద్గీత దేనికి ఉద్దేశించి భగవంతుడు ఇప్పుడు అర్జునుడికి యుద్ధ రంగంలో చాలా సంశయంగా ఉంది, అసలు అగమ్య గోచరంగా ఉంది, ఎటెళ్లాలో తెలవట్లేదు అనమాట, ఎటు వెళ్ళాలా అనేటువంటి ఒక మార్గదర్శకం కోసం భగవంతుడిని ప్రశ్నించాడు. సో మన జీవితంలో కూడా ప్రతిరోజు ఒక యుద్ధమే, ఒక సంఘర్షణే, ఒక సమరమే. మనకు కూడా ఎట్లా వెళ్తే అది సుగమం అవుతుంది, ఎట్లా వెళ్తే మనకు విజయం సాధిస్తాము అనేటువంటి ఒక మార్గదర్శకం అవసరం అనమాట. సో యుద్ధం అయిపోయిన తర్వాత అర్జునుడు భగవద్గీత గురించి తెలుసుకోలేదు, యుద్ధానికి ముందే తెలుసుకున్నాడు అనమాట. సో మరణించిన తర్వాత మనం దాని ఆడ వినడానికి ఆత్మ కూడా ఉండదు, ఏదో ఆ పోయే వాళ్ళు ఏమన్నా వినొచ్చేమో కానీ పక్కన అంతేగాని, ఇక్కడ ముఖ్యంగా ఏంటి అంటే ఆ శ్లోకాలు అనేది కాదు, దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మన జీవితంలోకి వినియోగించుకోవాలా, ఇది ముఖ్యంగా ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అనమాట. కరెక్టే అండి, మీరు అన్నట్లు ముందు తెలుసుకోవాలి కానీ ఆ తర్వాత దాన్ని పెట్టిన ఆ సారం ప్రయోజనం లేదు. అవును, అద్భుతం అండి. మరేంటంటే కలిపురుషుడు అంటే ఎవరు? ఆ కలిపురుషుడి గురించి కాస్త వివరించండి. కలిపురుషుడు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇప్పుడు రాక్షసులు అంటే ఏదో కొమ్ములు కోరలు ఉండేటువంటి వ్యక్తుల్ని రాక్షసులు అని చెప్పి అనరమ్మ. ఎవరిలో అయితే చెడు గుణాలు ఉంటాయో వాళ్ళదే రాక్షసులు అని చెప్పి అంటారు. సో ప్రస్తుతం ఉండేటువంటి కలియుగం వ్యక్తుల యొక్క గుణాలు ఈ యొక్క కలి యొక్క ప్రభావం వల్ల చాలా అధమంగా నీచంగా ఉంటాయి అన్నమాట. సో కేవలం ఏంటి అంటే అశాశ్వతమైనటువంటి సుఖాల కోసం ప్రాకులాడుతారు, కానీ శాశ్వతమైనటువంటి ఫలాలు, ధర్మము, నీతి వీటి గురించి ఆలోచించరు. అందుకనే మీరు జనరల్ గా కూడా అరే రేపు అనేది ఎట్టుంటదో, పాపం చేయొద్దురా అంటే రేపు అనేది ఎవరు చూశాడురా అంటూ ఉంటారు. రేపు అనేది చూడకపోయినా కానీ ఈ రోజు మనం చూస్తున్నాం కదా సుఖదుఃఖాలు వస్తూ ఉన్నాయి, మరి ఆ సుఖదుఃఖాల కారణం ఏంటి? మనం నిన్న చేసినటువంటి కర్మల యొక్క ఫలాలు, కర్మ ఫలాలు అనమాట. సో కలి అంటే ఏజ్ ఆఫ్ క్వారల్ అండ్ హిపోక్రసీ అనమాట, పొట్లాటలకి యుగము, తర్వాత కపటానికి యుగము. ఒకటి ఉంటుంది బయట, ఒకటి ఉంటుంది వ్యక్తుల్లో అనమాట. సో ఈ గుణాలనే కలిపురుషుడు అని చెప్పి అంటారు. ఎవరికన్నా ఇటువంటి గుణాలు ఉన్నప్పుడు ఎవడో కలిపురుషుడు ఉన్నట్టున్నాడు అంటారు. సో ఈ యొక్క యుగం వల్ల, ఈ కలి యొక్క ప్రభావం వల్ల వ్యక్తుల్లో వచ్చేటువంటి గుణాలు అనమాట ఇవన్నీ కూడా. సో చిన్న చిన్న విషయాలకు కొట్లాడుకుంటారు, తర్వాత కపటంగా ఉంటారు, ఎదురెదురు పడినప్పుడు నమస్కారాలు పెట్టుకుంటారు, కానీ వాళ్ళ మనోభావం ఎట్లుంటాయంటే వీళ్ళు ఇందాక నాకు సైకిల్లో తిరుగుతున్నాడు, ఈరోజు కారులో తిరుగుతున్నాడు, వాడికి ఆ కారు పోకుండా పోతుందా, నేను చూడకుండా పోతానా అని చెప్పి మనసులో అనుకుంటూ బయటకు నమస్తే అంటాడు. ఆడు నమస్తే అంటాడు, వీడు సైకిల్లో తిరుగుతూ కారులో తిరుగుతున్నాను అని కులుకుంటున్నాడు, వాడికి ఆ సైకిల్ పోకుండా పోతుందా, చూడకుండా పోతానా అని చెప్పి నమస్తే తమ్ముడు అంటాడు. సో ఇది కపటం, ఇది కలియుగం, ఈ కలియుగం యొక్క లక్షణాలు ఇవి అనమాట. పైకి ఒకటి లోపల ఒకటి ఉంటుంది కపటంగా అంటారు. ఓకే అండి, వైరాగ్యం అంటే ఏంటి? వైరాగ్యం అంటే ఎంతవరకు అవసరమో అంతవరకు ఈ జీవితాన్ని గడపడానికి తీసుకొని మిగిలింది లోక కళ్యాణానికి ఉపయోగించడమే వైరాగ్యం. మరి ఐశ్వర్యం అంటే? ఐశ్వర్యం అంటే ధనం, అది అది ఏ రకంగా, పదవి కూడా ఐశ్వర్యమే, లేకపోతే ధనం కూడా ఐశ్వర్యమే, భోగభాగ్యాలన్నింటినీ కూడా ఐశ్వర్యంతో పోలుస్తారు. ఏ యుగంలో ఏం చేయాలి, అలాగే కలియుగం ఏంటి, కలియుగం గురించి కూడా కాస్త వివరించండి స్వామి.
కృతేయ ధ్యాయతో విష్ణుం త్రేతాయ యజతోమకై ద్వాపరే పరిచర్యస్య కలవత తరికీర్తన. సత్యయుగంలో తపస్సులు అప్పుడు 100 సంవత్సరాలు జీవించేటువంటి వారు అనమాట. పతాంజలి చెప్తుంది తపస్సుకి ఎట్లా కూర్చోవాలా అనేది సాధన చేయడానికి 8 సంవత్సరాలు పడుతుందంట. ఎట్లా మెడిటేషన్ కూర్చోవాలా అని, మనం ఇప్పుడు మామూలుగా మెడిటేషన్ అని చెప్పి ఒక అరగంట కూర్చొని తర్వాత గోడ సపోర్ట్ తీసుకొని తర్వాత చేతులకు కూడా స్టాండ్ పెట్టుకొని చేతులు పెట్టుకునే ఇది కాదమ్మా మెడిటేషన్. అప్పట్లో ఓర్పు సహనము జీవిత కాలము తర్వాత వాతావరణము తర్వాత ఈ యొక్క మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళు కఠినంగా బ్రహ్మచర్యాన్ని పాటించడము, సో ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. బ్రహ్మర్షి కావడానికి విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. సో అది సత్యయుగానికి అది యుగధర్మం. అంటే మెడిటేషన్ తప్పని చెప్పట్లేదమ్మా, కానీ ఈ యుగానికి అది ప్రాక్టికల్ కాదని చెప్పి చెప్తున్నాను నేను. అది సత్యయుగానికి యుగధర్మం. త్రేతాయుగానికి వచ్చేసరికి యజ్ఞాలు యాగాదులు. సో అప్పుడు మంత్ర ఉచ్చరణ తోటి అగ్నిని ఉత్పన్నం చేసేటువంటి వారు అనమాట. సో తర్వాత ఉచ్చరణలో ఏదన్నా తేడా వచ్చినా గానీ సత్ఫలితం పొందుకు దుష్ఫలితం వస్తుంది అనమాట. సో ఇప్పుడు పరిస్థితుల్లో అన్ని మంత్రాలు ఉచ్చరణ సరిగ్గా చేసేటువంటి అవకాశం కూడా లేదు. తర్వాత వనరులు ఏదైతే మనం ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ఏదైతే యజ్ఞంలో తర్పణంగా ఇవ్వాలో అవి కూడా అన్ని కల్తీనే. సో అది కూడా వీలు కానటువంటి పరిస్థితి అనమాట. సో ద్వాపర యుగానికి వచ్చేసరికి విగ్రహారాధన. సో విగ్రహారాధనలో కూడా చాలా నియమ నిబంధనలు ఉన్నాయన్నమాట. భోంచేసినా గానీ పూజారి మళ్ళా స్నానం చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళాలన్నమాట. మలమూత్రాలు విసర్జిస్తే మళ్ళా స్నానం చేసి మళ్ళా వెళ్ళాలా, ఎన్నో నియమాలు నిబంధనలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆరాధనలో భగవంతుడి. ఇవన్నీ కూడా అందరి వల్ల కూడా వీలు కాదు కలియుగంలో. అందుకని బ్రహ్మవైవత్ పురాణంలో బృహత్ నారదీ పురాణంలో తర్వాత నారదముని బ్రహ్మను అడుగుతారనమాట, ఈ కలియుగంలో మంద సుమంద మత యోర్ మంద భాగ్యు, తెలివితేటలు తక్కువ, ఓర్పు తక్కువ, సహనం తక్కువ, జీవిత కాలం తక్కువ, జ్ఞాపక శక్తి తక్కువ, వీటన్నిటికీ మించి ఒక వరం ఉంది కలియుగంలో. ఏంటి ఆ వరం అంటే మనసు ఎప్పుడు కలత చెంది ఉంటుంది. వీళ్ళు ఎట్లాగా శాంతిని పొందుతారు, వీళ్ళు ఎట్లా మోక్షాన్ని పొందుతారు అంటే అప్పుడు బ్రహ్మ ఆయన ఇచ్చినటువంటి ఉపదేశం ఏంటి అంటే హరిర్నామ 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 ఇవహి కేవలం హలో నాస్తేవ 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 గతిరణ్యదా. కలియుగంలో హరినామం జపించడం కన్నా ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం లేదు, ఇంకో మార్గం. సో కలియుగం మంత్రంతోనే ఉంటుంది శక్తి. మంత్ర అంటే మీనింగ్ అమ్మా, మన్ అంటే మనసు, త్రా అంటే మనసులోని కల్ముషాలను తొలగించేది. ఓకే గ్రేట్. సో మంత్ర జపం వల్ల మన మనసులో ఉన్న కల్మషం పోతుంది అంటారు. కల్మషం పోతుంది. ఇప్పుడు ఒకసారి స్వామి ప్రభుపాదులు వారు అమెరికాలో ఆయన ఉపన్యాసం ఇచ్చిన తర్వాత కొంతమంది యూరోపియన్ శిష్యులు లేచి భారతదేశం నుంచి వచ్చినటువంటి సాధువులు ఏదో ఒక మిరాకిల్ చేస్తారు, మీరేం చేయలేదే అని అడుగుతారు. అప్పుడు ఆయన నవ్వుతూ చెప్తారు, నేను చేసిన మిరాకిల్ ఇంతవరకు సృష్టిలో ఎవరు చేయలేదు అంట. మరి మేము చూడలేదు అంటే అప్పుడు ఆయన నవ్వుతూ, నా ముందు కొన్ని వేల మంది అమెరికన్లు యూరోపియన్లు మీరు కూర్చొని ఉన్నారు, మీకు బోడి కొట్టి పిల్లక పెట్టి కట్టు బొట్టు నడవడిక రాక్షసులు లాంటి మిమ్మల్ని సాధువులు చేశాను, ఇంతకన్నా మిరాకిల్ ఏముంటుంది. గ్రేట్. సో మంత్రం యొక్క శక్తి అది, ఆ మంత్రం ఆయన వాళ్ళకు ఉపదేశించడం వల్ల, వాళ్ళు దాన్ని జపించడం వల్ల వాళ్ళలో వచ్చిన పరివర్తన. పరివర్తన అద్భుతం అండి. మరి కీర్తన అంటే ఏంటి? మంత్రం ఇండివిజువల్ గా వాళ్ళు జపించుకునేదని మంత్రం మంత్ర జపం అని చెప్పంటారమ్మా. ఓకే. 10 మంది కలిసి సామూహికంగా చేసేటువంటి దాన్ని కీర్తన అని చెప్పండి. ఇప్పుడు భోజనం వాళ్ళ కోసం వాళ్ళు తినడం వేరు, అన్న సంతర్పణ చేయడం వేరు. సో వాళ్ళు కూర్చొని జపం చేసుకుంటే అది జపం అవుతుంది. అది 10 మంది కలిసి పెద్దగా కీర్తన లాగా చేస్తే నలుగురికి పంచడం అనమాట, అన్న నలుగురు వినేటట్టుగా చేయడం, ఆ వినేవాడికి బెనిఫిట్ వచ్చేటట్టుగా చేయడం.
మీరు గీతామృతాన్ని అద్భుతంగా బోధిస్తారు కదండి. కృష్ణ తత్వం అంటే ఏమిటి? కృష్ణుడి లీలలు కొన్ని మన శ్రోతల కోసం వినిపించగలరా? కృష్ణ అంటే సర్వాకర్షణీయుడు, సృష్టికర్త. ఓకే, సో భాగవతం కూడా చెప్తుంది అన్నమాట, కృష్ణస్తు భగవాను స్వయం. వేదం కూడా చెప్తుంది తద్విష్ణుర్ పరమం పదం, పదం విష్ణు ఒక్కడే, మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా ఆ దేవీ దేవతలు, వీళ్ళందరూ కూడా ఆయన యొక్క అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నటువంటి ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెడ్స్ అన్నమాట. కృష్ణ అంటే ప్రేమతత్వం, అది ప్రేమ అంటే ప్రతిఫలాన్ని ఆశించినటువంటిది ప్రేమ. ఈ రోజు మనం అనుకుంటాం ప్రపంచంలో అది యాక్చువల్ గా కామాన్ని ప్రేమగా ఆ పదాన్ని మిస్యూజ్ చేస్తారనమాట. అసలు ప్రేమ అనేటువంటి దానికి అర్థం ఏంటి అంటే నో ప్రతిఫలం, ఏమీ ఆశించకుండా సేవించేదాన్ని ప్రేమ అంటారు. ఉదాహరణ చెప్పచ్చు, తల్లి బిడ్డని సేవిస్తుంది, ఆమె ఏమి ఆశించదు, ప్రేమగా చూసుకుంటుందని. సో అట్లాగే ఆ భగవంతుణ్ణి ఏమీ ఆశించకుండా చేసేటువంటిది సేవ, అది ప్రేమ భక్తి అంటారు. భగవంతుడు కూడా జీవుల పట్ల అదే రకంగా చేస్తూ ఉంటాడు. అది ఎట్లాగు అని చెప్పి మనకు సందేహం కలగచ్చు. అవును, ఇప్పుడు మనం ఎవ్వరం కూడా పీల్చే గాలి దగ్గర నుంచి, తినే ఆహారం దగ్గర నుంచి, ఇప్పుడు ఈ కరోనా ప్రాబ్లం వస్తే కొన్ని సోషల్ మీడియాలో చిన్న పెడుతున్నారు అనమాట, నిమ్మరసం తాగితే ఇమ్యూనిటీ పెరుగుతుంది. మరి ఆ నిమ్మ చెట్టుని, నిమ్మకాయని మనం తయారు చేయలేదు, సో భగవంతుడు తయారు చేశాడు. అంటే మనం ఆయన బిడ్డలుగా మనకు కావలసినవి, ఈ శరీరంలో ఉన్న ఏ అవయవానికి ఏమి తింటే అది శక్తివంతంగా మారుతుంది అటువంటిది ఆలోచించి ఎంతో అద్భుతమైనటువంటి సృష్టిని సృష్టించి మన చేతుల్లో పెడితే ఒక్కసారైనా థ్యాంక్స్ చెప్తావా మనం, చెప్పండి. అదే మనం ఎవరన్నా ఎండలో వచ్చినప్పుడు వాటర్ ఇస్తే థ్యాంక్ యూ సార్ అని చెప్పంటాం, వాటర్ చెప్తామండి, అప్పుడు మాత్రం మర్చిపోకుండా చెప్తాం. ఇన్ని చేస్తున్నటువంటి భగవంతుడికి మాత్రం చెప్పం, కానీ ఆయన ఏమన్నా ఆపేస్తాడా ఇవన్నీ చేయడం? లేదు కదా, ఇన్ని కోట్ల మంది ఎవరో ఒక 90% ఆఫ్ భక్తులు ఏమన్నా స్వామి నీ కృప వల్ల అన్ని జరుగుతున్నాయని చెప్తారేమో, కానీ చెప్పని వాళ్ళు ఎక్కువ శాతం కదా. అవునండి, అన్ని సప్లై చేస్తున్నాడు కదా. అవును, అది ప్రేమతత్వం. అంటే ఆయన ఒక రియల్, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా టెంపరీ ఫాదర్, నిజమైనటువంటి తండ్రి అహం బీజ ప్రాదపిత, మనందరి శాశ్వతమైన నిజమైనటువంటి జీవులందరి యొక్క శాశ్వతమైన నిజమైనటువంటి తండ్రి ఆ భగవంతుడు. అద్భుతమండి. మనకు కొందరు ఆత్మీయులు వచ్చారు, ఒకసారి హాయ్ చెప్దామండి. వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఆత్మీయులందరికి సాయి కుమార్ గారు అండ్ మొబైల్ ఆత్మీయులు ఉన్నారు, కాస్త వెయిట్ చేయండి. రాయుడు గారు అని ఉంది, మీకు కూడా వెల్కమ్ అండి. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారండి? హలో హలో, సాయి కుమార్ గారు మీరు మాట్లాడండి. నమస్కారం అండి మేడం గారు. నమస్తే అండి. మనతో పాటు ఉన్నారు గోపీనాథ్ గారు. యా నమస్కారం, మీరు ఇందాక భగవద్గీత గురించి చాలా చెప్పారు, థ్యాంక్ యూ అండి. నాకు ఒక 3 క్వశ్చన్ ఉంది దానికి. మాట్లాడండి సాయి కుమార్ గారు. సార్ వాయిస్ నవడలేదు. హలో, అరే నమస్కారం సార్. నమస్కారం సార్, సాయి కుమార్ ఫ్రమ్ ఇజ్రాయిల్ సార్. నమస్కారం అండి. డిస్టర్బెన్స్ గా ఉంది, నాకు వినిపిస్తుంది. మ్యూట్ లో ఉండండి సార్, రైడ్ గారు మ్యూట్ లో ఉండండి మీరు. ఓకే సాయి గారు మాట్లాడండి సార్. సార్
కోర్టులో భగవద్గీత మీద ప్రమాణం చేయడానికి ఎందుకు ఉపయోగిస్తారు? ఇది ఒకటి. ఇంకోటి నెక్స్ట్, ఒకసారి శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా రాయమన్నాడు గోడ మీద, ఈ సమయం వెళ్ళిపోయింది అనేది. రెండు, ప్రతి ప్రశ్నకు సమాధానం గీతలో ఉంది అని అన్నారు. గీత యొక్క సారాంశం ఏంటి సార్? ఈ మూడు ప్రశ్నల గురించి వివరించండి సార్. థ్యాంక్ యూ, నేను ఉంటా, లైవ్ లో వింటానండి. హలో, హలో సార్, హలో, నా వాయిస్ నా క్వశ్చన్లు అర్థమైనాయి సార్? మొదటిది క్వశ్చన్ వినపడలేదు నాకు, అప్పుడు వాయిస్ ఏదో డిస్టర్బెన్స్. రిపీట్ చేయండి సాయి గారు. భగవద్గీతని కోర్టులో ప్రమాణం చేయడానికి ఎందుకు ఉపయోగిస్తారు? అదొకటి. నెక్స్ట్, గీత సారాంశం ఏమిటి? రెండు, మళ్ళీ నెక్స్ట్ మూడోది, ప్రతి ప్రశ్నకు భగవద్గీతలా చదివితే అందులో అర్థం ఉంది అని అంటారు కదా, దాని గురించి. ఇంకోటి, శ్రీకృష్ణుడు అర్జునుడితో గోడ పైన ఇలా రాయమన్నాడు, ఏమని? ఈ సమయం వెళ్ళిపోయింది అని రాయమన్నాడు. ఈ పదంలో చాలా అర్థం ఉంది సార్, అదేంటి కొంచెం వివరించి చెప్పండి సార్, నేను వింటుంటా లైవ్ లో. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, థ్యాంక్ యూ సాయి గారు, బాయ్ అండి. ఇప్పుడు కోర్టులో భగవద్గీత మీద ప్రతిజ్ఞ చేయమని చెప్పి చెప్తారు ఎందుకనేది అని చెప్పి ఆయన క్వశ్చన్ చేశారన్నమాట. ఇప్పుడు భగవద్గీత అంటే చాలా పవిత్రమైనటువంటి గ్రంథం కదా, దాని మీద ప్రతిజ్ఞ చేపిస్తే అన్నా వీడు అబద్ధం చెప్పకుండా సత్యమే వచ్చిస్తాడేమో అనేటువంటి ఒక విశ్వాసాన్ని కల్పించడం కోసం ఆ రకంగా ప్రతిజ్ఞ చేపించడం జరుగుతుందని. ఓకే, గీత సారం అన్నారు. ఓకే సార్, భగవద్గీత సారం ఏంటి అంటే, ఈ భౌతిక జగత్తులో జీవుడు బంధింపబడి ఉన్నంత వరకు కూడా ఎట్లా జీవితాన్ని గడపాలా, శరీరాన్ని ఉపయోగించుకుని, తర్వాత ఆ జీవితం అయిపోయిన తర్వాత గమ్యం ఏంటి. భగవంతుడు ఒక శ్లోకంలో చెప్తారు అన్నమాట, ఏమని అంటే, బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. మాము పేద్యంతో కౌంతే పునర్జన్మ న విద్యతి, నా లోకానికి ఎవరైతే వస్తారో పునర్జన్మ లేదు అని చెప్తారు అన్నమాట. ఇప్పుడు ఒక కార్యాలయంలో ఒక ఆఫీసరు ప్యూన్ కి పోలిస్తే ఆఫీసర్ కి బెటర్ ఫెసిలిటీ ఉంటుంది ప్యూన్ తో కంపేర్ చేస్తే. ఎందుకోసం అంటే, ఆఫీసర్ ఏదో ఉన్నతమైన కార్యం చేయాలి కాబట్టి ఆయనకి ఉన్నతమైన వస్తువులు క్రియేట్ చేశారు అన్నమాట. ఈ సృష్టిలో ఉన్నటువంటి 84 లక్షల జీవజాతుల్లోకి భగవంతుడు మనిషికి ఉన్నతమైన వస్తువులు కల్పించాడు అన్నమాట. ఆ ఉన్నతమైన వస్తువులు ఏంటి అంటే, కేవలము ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఈ 4 ప్రక్రియలే కాకుండా ఈ జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అనేటువంటి దుఃఖాలు ఉన్నటువంటి ఈ ప్రపంచం నుంచి ఎట్లా బయటపడాలా అని తెలుసుకునే దానికోసం మనిషికి ఉన్నతమైన వస్తువులు భగవంతుడు కల్పించాడు. అందుకనే మహాభారతం చెప్తుంది, ఆహార నిద్రాభయమైతునంశ సమన్వమే తాణాం ధర్మోహి ద్వేషో అధికో విశేషో ధర్మేణ హీన పశుహితమ. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, ఇవన్నీ మనిషి జంతువు సమానంగా చేస్తాడు. సో మనిషి ఎప్పుడు ఉన్నతుడు అవుతాడు అంటే, ధర్మోహితేషో అధికో విశేషో, ధర్మాన్ని ఎప్పుడైతే పాటిస్తాడో అప్పుడు ఉన్నతుడు అవుతాడు. చక్ర యొక్క ధర్మం తీయగా ఉండడం, ఉప్పు యొక్క ధర్మం ఉప్పగా ఉండడం, ఆత్మ యొక్క ధర్మం పరమాత్మను సేవించి ధరించడం, ఇది భగవద్గీతలో భగవంతుడు చివరికి చెప్పేది, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం సారమదన. అద్భుతం అండి, మనకు ఒక ఆత్మీయులు వచ్చారు. హలో అండి, రాయుడు గారు మ్యూట్ లో ఉన్నారు చూడండి మీరు. హలో రాయుడు గారు మ్యూట్ లో ఉన్నారు. మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో, హలో అండి. హలో అండి సార్, మాట్లాడండి సార్. నా మాట వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఓకే అండి. హరే కృష్ణ ప్రభు, హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ రాయుడు గారు, బాగున్నారా? బాగున్నాం ప్రభుజీ, దండవుతున్నాను.
ప్రభుజీ కొత్త అదే మోడర్న్ ప్రాబ్లమ్స్ అన్నారు కదా, అందుకు నేను మోడర్న్ గా అడుగుతున్నాను అన్నమాట. అయితే మా పిల్లలు కానీ జనరల్ గా ఈ చిన్నపిల్లల్లో ఈ జనరేషన్ లో చాలా సహనం తక్కువతోటి, అంటే ఏదన్నా చిన్నది మొబైల్ చూస్తున్నారో ఎక్కువ, టీవీ చూస్తున్నారో, మేము అడుగుతుంటే వెంటనే టెంపర్ అయిపోతున్నారండి, బాగా సీరియస్ అయిపోతున్నారండి. ఇంకా అదొకటి, ఇలాంటి కొన్ని కొన్ని ఈ అందులో కరోనా టైంలో అండి, ఈ పిల్లలకి స్కూల్ లేక ఇంట్లో ఉండి ఏం చేయాలో తోచక, ఇంక ఎక్కువ గ్యాడ్జెట్స్ కి అది అలవాటైపోతున్నారండి, ఎక్కువ ఇదైపోతున్నారండి, ఎంత కంట్రోల్ చేద్దామని అవ్వట్లేదండి. ఇంకేమైనా ఉందా? అంతే సార్, అంతే సార్. యాక్చువల్గా ఏంటి అంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక యుగంలో మనం ప్రపంచంతో ఇంటరాక్షన్ బాగా ఉంటుంది కానీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులతో ఇంటరాక్షన్ ఉండట్లేదు అనమాట. అంటే ఇంట్లో ఉన్న కూడా టీవీ ద్వారా ప్రపంచంలో జరిగేటివన్నీ తెలుసుకుంటుంటారు, ఇంటర్నెట్ ద్వారా తెలుసుకుంటుంటారు, ఫోన్ ద్వారా తెలుసుకుంటుంటారు, కానీ వ్యక్తుల మధ్య ఇంటరాక్షన్ తక్కువ అవడం వల్ల వ్యక్తులకి అసలు ఒకరంటే ఒకరికి కంప్లీట్ గా ఒకరి మెంటాలిటీ ఒకరికి అర్థమయ్యేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోతుంది రోజు రోజుకి. ఇది కరోనా అన్నటువంటిది ఒక బెస్ట్ టైము మనం అట్లీస్ట్ వాళ్ళతోటి ఇంటరాక్ట్ అవడానికి ఒక అవకాశం కలిగింది. సో ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళని మనం జస్ట్ అట్లీస్ట్ ఈ టైంలో అయినా కానీ ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్ని పక్కన పెట్టించి కొంచెం అట్లా తమాషగా గార్డెన్ లోకి వెళ్తాను రా, కొంచెంసేపు అక్కడ ఆడుకుందాం అని చెప్పి అట్లాగైనా ఇంటరాక్ట్ అవడం వాళ్ళతోటి, సో వాళ్ళతోటి కొంచెం టైం స్పెండ్ చేయడము, సో ఇవన్నీ చేయడం వల్ల కొంచెం వాళ్ళకి దాంట్లో ఉండేటువంటి మాధుర్యాన్ని మనం మెల్లిగా తెలియపరచడం అన్నమాట. సో ఆ రకంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అవడం, తద్వారా వాళ్ళతోటి మన మనసుని వాళ్ళకి తెలియపరచుకోవడం, తర్వాత మనం బెస్ట్ గా పేరెంట్స్ పిల్లలకి ఎస్టాబ్లిష్ చేయాల్సింది ఏంటి అంటే ఒక వెల్ విషర్ ని అనేటువంటిది వాళ్ళకి ఎస్టాబ్లిష్ అవ్వాలన్నమాట. దానికి చాణిక్యుడు చెప్తాడు 13 సంవత్సరాలు వచ్చేంత వరకు తండ్రిగా ఉండు, తర్వాత స్నేహితుడిగా ఉండు. ఈ రకంగా మనం పరిస్థితులను బట్టి వాళ్ళని డీల్ చేసుకుంటున్నాను. సార్ మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారు సార్. హలో, హలో, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, హలో, ఎవరు మాట్లాడుతున్నారు చెప్పండి. వినిపిస్తుందండి. నా పేరు కంచర్ల వెంకటరమణ. అమ్మా రమణ గారు, బాగున్నారా అండి? ఎలా ఉన్నారు? మీరు హైదరాబాద్ ఎప్పుడైనా వస్తూ ఉంటారండి? ఎప్పుడైనా రేర్ గా వస్తుంటాను. కొద్దిగా వచ్చినప్పుడు చేస్తే మనం కలుద్దామండి. ఇప్పుడు ఎక్కడున్నారండి మీరు? నేను రాజమండ్రి అండి. రాజమండ్రియా? ఇటు వచ్చినప్పుడు నాకు చెప్తే నేను కలుస్తానండి మిమ్మల్ని. పెద్ద మీ వాళ్ళ పెద్దవాళ్ళ ఆశీస్సులు తీసుకున్నామని. కొద్దిగా అందరూ బాగుండేట్టుగా, సమాజం జాగ్రత్తగా ఉండేట్టుగా కాస్త పూజలు అవి చేయండి. మేము అట్లానే చేస్తున్నాం, సర్వే జనా సుఖనో భవంతు ఉండాలని. నేను కొద్దిగా హనుమాన్ చాలీసా అవి ఎక్కువ చేస్తూ ఉంటాను. అందరూ బాగుండాలనే చెయ్యండి స్వామి మీరు, అదే నా కోరిక. సార్ ఒక మంచి కీర్తన ఏదైనా వినిపించగలరా మన శ్రోతల కోసం? యశోమతి నందన బ్రజవరనాగర గోకులరంజనకాన యశోమతి నందన బ్రజవనాగర గోకులరంజనకాన గోపి పరనదన మదన మనోహర గో
పరనదన మదన మనోహర కళియద మన విధాన కళియద మన విధాన హరే కృష్ణమ్మ. హరే కృష్ణ అండి. మనకు ఒక మొబైల్ ఆత్మీయులు వచ్చారండి. హలో అండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. ఎవరు మాట్లాడుతున్నారండి? హలో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో సార్, అది ఏమక మొబైల్ కాల్స్ కనెక్ట్ అవ్వట్లేదు. వాయిస్ ఏం వినిపించకుందండి. సార్, ఇప్పుడు మోడర్న్ సమస్యలు అంటే ఆధునిక సమస్యలకు మీరు సమాధానాలు ఇస్తానన్నారు. ఆధునిక సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి పర్సనల్ గా కొన్ని ఉంటాయి, ప్రొఫెషనల్ గా కొన్ని ఉంటాయి, సోషల్ గా కొన్ని ఉంటాయి. సో పర్సనల్ గా అంటే అటెన్షన్ డెఫిసిట్, మనం కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేయలేకపోవడం, అటెన్షన్ గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోలేకపోవడం, వాళ్ళ ఎమోషన్స్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, అటెన్షన్ ఎలా పెంచుకోవాలి. ఇప్పుడు బేసిక్ గా అమ్మా, ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ఆధునిక యుగంలో మెయిన్ ప్రాబ్లం అంతా కూడా ఏంటి అంటే రిలేషన్షిప్ ప్రాబ్లం అమ్మా. వ్యక్తుల మధ్యలో సంబంధ బాంధవ్యాలే ఎక్కువ ప్రాబ్లం గా ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఎవరైనా కానీ, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, రోజంతా కష్టపడి ఇంటికి వస్తాడు భర్త, అతనేదో రిలాక్స్ అవుతాం అని చెప్పి టీవీ అట్లా పెట్టుకుంటాడు, ఈ లోపల భార్యతోటి ఒక కప్పు కాఫీ తీసుకురావే అంటాడు, ఆమె కప్పు తీసుకుని వచ్చే లోపల టీవీలో ఏదో కళ్యాణ్ జ్యువెలర్స్ లేకపోతే జైలు పర్స్ ఏదో అడ్వర్టైజ్మెంట్, మంచి నెక్లెస్ మంచి ప్యాటర్న్ అనమాట, చూసి ఏమండి నాకు అది కావాలా అంట. అంటే అతను మొన్నే కదా తీసిచ్చాను అనగానే కప్పు కొంచెం వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. అప్పుడు అతను మనసులో ఏమనుకుంటాడమ్మా, ఖచ్చితంగా అరే నాకు ఈ సర్వీస్ అంతా కూడా ఇది ఇది ఎక్స్పెక్ట్ చేసి చేస్తుంది అన్నటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది కదా. అదే రకంగా ఈవెన్ మగవాళ్ళు ప్రవర్తించే ప్రవర్తనలు కూడా స్త్రీల పట్ల అట్లాగే ఉంటాయి. సో ముఖ్యంగా ఏంటి అంటే మనం ఒక యాంత్రికమైనటువంటి జీవనానికి అలవాటు పడిపోయి ఆ ప్రేమత్వం అన్నటువంటి దాన్ని మనం విస్మరించామన్నమాట. సో ఒకరినొకరు ఈ ప్రతిఫలాపేక్ష లేకుండా సేవించుకోవడం, ఒకరొకరు పట్ల ప్రేమ అనురాగాలు కలిగి ఉండడం, అది వ్యక్తుల్లో ఆధ్యాత్మిక చింతన వల్ల వస్తుంది అనమాట. ఆధ్యాత్మిక చింతన నిర్లక్ష్యం చేయడం వల్ల వ్యక్తుల్లో ఏంటి అంటే యాంత్రికమైనటువంటి అంటే యూజ్ అండ్ త్రో అనేటువంటి మెంటాలిటీ ఎక్కువగా అవడం వల్ల మనుషుల్లో విరక్తి కలుగుతుంది. సో దానికి ఒక చిన్న కథ ఒకటి ఉంది, చెప్పమంటారమ్మా ఉదాహరణ? చెప్పండి స్వామి, చెప్పండి. ఇప్పుడు ఒక ఇల్లాలు ఆమె ఇంట్లో నుంచి బయటకు వస్తే ముగ్గురు వ్యక్తులు కూర్చొని ఉన్నారంట. వాళ్ళని అడిగింది ఆమె, మీరెవరండి అంటే ఒక ఆయన అన్నాడు నేను ప్రేమ స్వరూపం అని చెప్పాడు, ఇంకొక ఆయన నేను సంపద స్వరూపం అన్నాడు, ఇంకొక ఆయనేమో నేను విజయ స్వరూపం అన్నాడు. ప్రేమ స్వరూపం, సంపద స్వరూపం, విజయ స్వరూపం. అప్పుడు ఈమనింది మీరు భోజనం చేసినట్లేరు, ఇంట్లోకి వస్తే భోజనం పెడతాను అంటే, అప్పుడు వాళ్ళు అన్నారు యజమాని లేనప్పుడు మేము వస్తే బాగుండదమ్మా, యజమాని వచ్చినప్పుడు పిలువు అని చెప్తే ఆమె సరేనని చెప్పి భర్త వచ్చిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత మన ఇంటి ముందు ముగ్గురు కూర్చొని ఉన్నారండి, ఒకరు ప్రేమ స్వరూపం, ఒకరు సంపద స్వరూపం, ఒకరు విజయ స్వరూపం, మనం ఎవరిని పిలుస్తాం ఇంట్లోకి అని చెప్పి అంటుంది అనమాట. భర్త అంటాడు సంపద స్వరూపాన్ని పిలవే అంటాడు. అప్పుడు ఆమె అంటుంది సంపద ఉండి విజయం లేకపోతే ఉపయోగమే ఉందండి, విజయ స్వరూపాన్ని పిలుద్దాం అంటుంది. వాళ్ళిద్దరికీ ఒక కుమార్తె ఉంటుంది. ఆ అమ్మాయి ఏమంటుందంటే తల్లిదండ్రులారా సంపద విజయం కాదు, ప్రేమ స్వరూపాన్ని పిలవండి, ప్రేమ లేకపోతే జీవితాలు నిరర్థకం.
ఇప్పుడు ఆమె వెళ్ళి ప్రేమ స్వరూపమా మీరు ఇంట్లోకి రండి అని పిలిస్తే సంపద స్వరూపం విజయ స్వరూపం కూడా లేచి అనుసరించబోతుంటే ఆమె ఏమంటుంటే అయ్యా క్షమించాలి సంపద స్వరూపం విజయ స్వరూపం మిమ్మల్ని నేను పిలవలేదు నేను ప్రేమ స్వరూపాన్ని మాత్రమే పిలిచాను అంటుంది. అప్పుడు వాళ్ళేమంటారంటే అమ్మ క్షమించాలా ప్రేమ ఎక్కడుంటే అక్కడ సంపద విజయం రెండు మేము అక్కడ ఉంటాము ప్రేమ నుంచి మమ్మల్ని విడదీయలేరు అని చెప్పి వాళ్ళు అంటారు. అద్భుతం అండి. ముందు రోజుల్లో విజయానికి రహస్యం అది అన్నమాట భరత భూమిలో. ఎందుకంటే ఆధ్యాత్మిక చింతన ద్వారా వ్యక్తుల్లో ఉంటుంది ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో సంపద విజయం ఆటోమేటిక్ గా ఉంటాయి అన్నమాట. ఉంటుంది. ఓకే అండి, మనకు ఒక ఆత్మీయులు ఇద్దరు ఆత్మీయులు ఉన్నారు. హలో అండి, ముందుగా వెల్కమ్ టు మొబైల్ ఆత్మీయులు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి. నమస్తే మొబైల్ ఆత్మీయులు. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారండి? నాగేశ్వర్ గారు. సార్ తో మాట్లాడండి, గోపీనాథ్ దాస్ గారు ఉన్నారు. చెప్పండి నాగేశ్వర గారు. నమస్తే సార్, మీరు మంచి మంచి విషయాలు చెబుతున్నారు, మీరు చెప్పేస్తున్నాను, బాగా ఉందండి. అలాగే మనిషి ఎప్పుడు కూడా నిగ్రహతగా ఉండాలంటే కోపం రాకుండా ద్వేషం రాకుండా నిబ్రంగా ఎంత కష్టమైన పరిస్థితులైనా నిబ్రంగా ఎదుర్కొనే తత్వం రావాలంటే ఎలా నడుచుకుంటే సరిపోతుందంటారు? అంటే ఇవన్నీ కూడా నిగ్రహశక్తి లేకుండా ఉండడం, అసహనం ఉండడం, లేకపోతే మోసపూరితమైన భావనలు ఉండడం, ఇవన్నీ కూడా కలి యొక్క ప్రభావం అని చెప్పి చెప్తారండి. కలి యొక్క దోషాల నుంచి విముక్తి పొందాలంటే కలి సంతర్పణ ఉపనిషత్తులో ఒక మంత్రాన్ని ఉపదేశించారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, ఇది షౌడచక నామ్నాం కలి కల్ముష నాశనం నాతరో పరతరోపాయ సర్వ వేదేషు దుష్యతి. ఈ 16 పదాలు ఎవరైతే జపిస్తారో కలి యొక్క కల్ముషాలన్నీ కూడా నాశనం అవుతాయి. సో ఈ మంత్రాన్ని మీరు జపించి చూడండి, మీలో పరివర్తన వస్తుంది ఖచ్చితంగా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే. సరే సార్, ఇంకో విషయం, ఇప్పుడు రాగి చెట్టు అనేది దైవ స్వరూపం అంటారు, యాప్ చెట్టు రాగి చెట్టు. అవును, ఆ చెట్టు మా చిన్నప్పుడు రాగి చెట్టు అనేది ఒకటి ఉండేదండి మా ఇంటి కాడ, మా చిన్న వయసులో, బాగా చిన్న వయసులో ఆ చెట్టు కొట్టించారు నా చిన్న వయసులో. అది కొట్టిన కాడి నుంచి అసలు ఆ పరిస్థితి అదో రకంగా ఉంటుంది, అసలు ఎదుగుదల లేదండి. అది మేము కొట్టలేదు, వేరే వాళ్ళు కొట్టారు మా కన్నంలో ఉంటే, సరిద్దు తగాద ద్వారాగా అది కొట్టించేశారు. అప్పటి నుంచి అసలు పరిస్థితి మా ఇల్లు ఎదుగుదల లేదు, దాని గురించి అడుగుదామని. అక్కడ వీలైతే ఇంకో రావి చెట్టు వేసుకోండి అంతే కదా, వేసుకొని రోజు ప్రదక్షిణ చేయండి. అక్కడే ఇంకో రావి చెట్టు పెంచి ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది అంటారా? వేసి పూజ చేసి రోజు నేను చెప్పిన మంత్రం జపం చేసుకోండి. చెప్పండి సార్, ఇంకో మంత్రం ఇది ఇందాక చెప్పింది మంత్రం, హరే కృష్ణ మహామంత్రం. అది సరే సార్, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్ ప్రతిరూపం అంటారు కదా రాగి చెట్టు, నారాయణ లక్ష్మీ నారాయణులు, నారాయణుడు రావి చెట్టు, లక్ష్మీ అమ్మవారు వచ్చి వేప చెట్టు. దాని గురించి అడిగాను సార్ మిమ్మల్ని, చాలా థ్యాంక్స్. ఓకే అండి, బాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఓకే, మనకు ఇంకా ఆత్మీయులు వచ్చారండి, హర్ష గారు, వీరేంద్ర గారు అండ్ మురళి గారు, అందరికి స్వాగతం అండి ఎన్ఆర్ఐ రేడియోకి. మనతో పాటు ఉన్నారు గోపీనాథ్ దాస్ గారు, మాట్లాడండి. ఫస్ట్ మురళి గారు మాట్లాడండి, మ్యూట్ లో ఉన్నారు మురళి గారు. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, మాట్లాడండి అమ్మా, సార్ ఉన్నారు. మాట్లాడతాను. హలో హలో వినిపిస్తుంది, చెప్పండి అమ్మా. వైజాగ్ నుండి అమ్మా, సుశీల. సుశీల అమ్మా మాట్లాడండి అమ్మా. నమస్తే నమస్తే, భగవతే వాసుదేవాయ. హలో చెప్పండి, భగవతే వాసుదేవాయ అంటూ మేము అంటే అంత ఎక్కువ భగవద్గీత బృందం సార్ మేము కూడాను.
మీ గురించి శ్రీదేవి మేడం గారు పెట్టేసరికి విన్నాను, చెప్పలేనంత ఆనందం వచ్చింది. నాకు చిన్న క్వశ్చన్ కి ఆన్సర్ కావాలి. చెప్పండి చెప్పండి. శ్రేయోన్ స్వధర్మ విగుణ పరధర్మ స్వనిష్ఠత ఆ శ్లోకం ఉంది కదండి, దాని భావం చెప్పండి. ఎన్ని సార్లు నేను చదివిన భావం ఎప్పటికీ నాకు అది కంప్లీట్ అవ్వట్లేదు. అంటే మనకు పది మోక్ష సన్యాసంలో వస్తుంది స్టార్టింగ్, మూడో నాలుగో అధ్యాయం కూడా వస్తుంది కదా, నాకు అది క్లారిటీ దొరకట్లేదండి. శ్రేయోన్ అంటే అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటే అవదు కదా, అందుకని అది సమస్య అక్కడే ఉండిపోతుంది. అది ఒకటి. ఇంకో చిన్న సమస్య ఏంటంటే రాధాకృష్ణుల ప్రేమ చాలా పవిత్రమైంది కదండి, దాన్ని రకరకాలుగా ఊహిస్తూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కామెంట్లు చేస్తారు, అది నేను ఖండిస్తాను అనమాట. ఆ ప్రేమ కోసం మీ మాటలు ఒక రెండు మాటలైనా వినాలనేసి, ఎందుకంటే వాళ్ళిద్దరు ప్రేమ చాలా పవిత్రమైనది. ఏది ఆశించకంటే వాళ్ళు లోక కళ్యాణం కోసం ఇద్దరు రాధాకృష్ణులుగా ఉంటారు. వాళ్ళ కోసం ఎంత మనం అంటే, నేను చాలా బుక్స్ చదివాను, గీత క్షుణ్ణంగా చదువుతాను కానండి, అంత భావం అంత బాగా తెలుసు. కానీ నేను అర్థాలు వెతుక్కుంటాను, ఎప్పుడు అనంతం కదా భగవద్గీత, దాన్ని అర్థాలు వెతుక్కుంటూ ఉంటానండి. ఈ రోజు అమ్మాయి మెసేజ్ పెట్టేసరికి నేను దాని భావం కావాలనేసి మీకు క్వశ్చన్ వేస్తున్నాను, మీరు ఆన్సర్ చెప్పండి, నేను వింటాను, నేను బయటకు వచ్చేస్తున్నాను. ఓకే అమ్మా, థాంక్ యూ ఫర్ కాలింగ్. సార్ చెప్తే వింటానమ్మా. ఓకే ఓకే. చెప్పంటే హలో హలో ఆన్సర్ కంటిన్యూ చేయమంటారమ్మా? చెప్పండి సార్. చెప్పండి సార్. స్వధర్మం, స్వధర్మం అంటే ఇక్కడ మామూలుగా అందరూ ఏమనుకుంటారంటే మన వృత్తి ధర్మమో లేకపోతే ఇంకోటో ఇంకోటో అనుకుంటారు. అక్కడ వస్తాయి స్వధర్మం అంటే ఒకటి, ప్రస్తుతం మనం జీవించేటువంటి పరిస్థితుల్లో ధర్మం ఏంటి అనేది ఒకటి వస్తుంది, ధర్మం. తర్వాత ఏంటి అంటే ఒరిజినల్ గా స్వ అంటే అసలు నేను, నేను ఈ శరీరమా ఆత్మ, మరి ఆత్మ స్వ అంటే ఆ ఆత్మ యొక్క ధర్మం ఏంటి, పరమాత్మను సేవించి తరించడం అనమాట. ఇక్కడ అర్జునుడి విషయంలో ఏంటి అంటే రెండు కూడా ఆయనకి మ్యాచ్ అయ్యాయి. ఆత్మను కృష్ణుని అనుసరించి ఆయన సేవించుకోవడం, తర్వాత ఆయన ఆదేశాలు కూడా ఆయన క్షాత్రియ ధర్మం ప్రకారం యుద్ధం చేసి ధర్మాన్ని స్థాపించడం, రెండు కూడా ఆయనకి మ్యాచ్ అయ్యాయి అనమాట. మనకేంటి అంటే మనకు మన యొక్క వృత్తి ధర్మాలు, మన యొక్క సాంఘిక ధర్మాలు వేరుగా ఉంటాయి, తర్వాత ఆధ్యాత్మికంగా ఆత్మను ఉద్ధరించుకునే దానికి వేరుగా ఉంటాయి అనమాట. అయితే చేసినటువంటి ప్రతి ఒక్క కర్మ ఫలాన్ని కూడా ఆ భగవత్ సేవలో వినియోగించడం వల్ల అది ఏమవుతుంది అంటే అది ఆ భగవంతుణ్ణి సేవించిన స్వధర్ ఆత్మని ఉద్ధరింపజేసుకునే దానికే కర్మను చేసినట్టుగా అవుతుంది అనమాట. ఓహో, ప్రేమ కోసం చెప్పండి. రాధాకృష్ణుల యొక్క ప్రేమ తత్వం అంటే రాధ మొట్టమొదటి ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలమ్మా. ఏంటది అంటే ఆధ్యాత్మిక జగత్తులో స్త్రీ పురుషుల యొక్క కలయిక అనేటువంటిది ఉండదు అనమాట, కామం అనేటువంటిది ఉండదు. ఉండదు, అవును. అందుకనే భగవంతుడు ఏంటి అంటే ప్రాపంచిక జగత్తులో ఒక పుత్రుడు కలగాలంటే స్త్రీకి పురుషుడు అవసరం ఉంటుంది, పురుషుడికి స్త్రీ అవసరం ఉంటుంది. కానీ సృష్టి ఆరంభంలోనే భగవంతుడు నాకు వీటితో ఏమీ అవసరం లేకుండానే నేను సృష్టిని ప్రారంభిస్తాను అని చెప్పి ఆయన నాభి కమలం నుంచి బ్రహ్మని ఉత్పన్నం చేశాడు అనమాట. అవునవును, గీతలో స్టార్టింగ్ లో చెప్తారు అదే. ఓ, అందువల్ల మొట్టమొదట మనం రాధాకృష్ణుల యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఇది మన మైండ్ లో మొట్టమొదట అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే అది ప్రాపంచికమైనటువంటి స్త్రీ పురుషుల యొక్క కలయిక కానే కాదు, కాదు. ప్రేమ స్వరూపం రాధాకృష్ణుల యొక్క బంధం ఏంటి అంటే ప్రేమ స్వరూపం, అంటే భగవంతుడు ప్రేమకు విలువ ఇస్తాడు. ఉదాహరణకి నెమలి పింఛాన్ని భగవంతుడు శిరస్సు మీద ధరిస్తాడు. అవును, ఈ సృష్టిలో సంపర్కం అనేది చేయనటువంటి ఏకైక జంతువు నెమలి, అంటే దానికి నేను ఎంత ప్రాముఖ్యత విలువ ఇస్తాను అనే దానికోసం నెమలి పింఛాన్ని ఆయన, అంటే నెమలి ఈక అంటే అది ఒక వెంట్రుక అంతే కదా. అవునండి, అవును అవును. నేను శిరస్సు మీద ఉంచుతాను అంటే పవిత్రతకు నేను ఇచ్చేటువంటి స్థానం అది అని చెప్తున్నాను. అవును అవును. విషయాలు అర్థం చేసుకోవాలంటే దానికి కొంచెం మనసులో
ప్రేమ దృష్టి ఉండాల. ఈ 24 గంటలు కామ దృష్టి కలిగిన వ్యక్తులు, అందుకనే బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్తాడు ప్రేమాంజన భక్తి విలోచనైన. ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ కళ్ళకి ఎవడైతే రాసుకుంటాడో ఆ ప్రేమ స్వరూపుడైన భగవంతుని యొక్క తత్వాన్ని వాడే అర్థం చేసుకోగలడు అని చెప్పి చెప్పారు. చెప్పండి. సో తర్వాత ఒకసారి బుద్ధుడు కూడా భిక్షాటనకి వెళ్తే ఒక రాజు ఒక ఆయన బంగారు పళ్ళెంలో బండారాలన్నీ పెట్టుకొని ఆయన దానం ఇవ్వడానికి వస్తాడు అనమాట. ఆయన ఉద్దేశం ఏంటి అంటే మంచి మంచి విలువైన ఆహార పదార్థాలు ఇచ్చి ఏదో గొప్ప జ్ఞానాన్ని బుద్ధుల వారి దగ్గర నుంచి పొందాలా అని చెప్పి అనుకుంటాడు అనమాట. బుద్ధుల వారు ఏం చేస్తారంటే ఆయన భిక్షాందేహి అనే దానికి ముందు అక్కడ కొంచెం మట్టి ఉంటే బురద అది తీసి ఆయన భిక్ష పాత్రలోకి రాసేస్తారు అనమాట. అప్పుడు ఆ పాత్రలో ఆ మట్టి అంతా ఉంటే భిక్షాందేహి అని చెప్పి ఇట్లా చేయి చాస్తారు అనమాట. అప్పుడు ఆ రాజు అంటాడు స్వామి మీ పాత్ర నిండుకు మట్టి ఉంది, ఆ మట్టిని తొలగిస్తే కానీ నేను ఈ ఆహార పదార్థం వేయడానికి లేదు, ఆ మట్టి ఉండగా ఆహార పదార్థం వేస్తే అది మలినం అయిపోతుంది ఆ ఆహార పదార్థం అంటాడు. అప్పుడు బుద్ధుడు ఏమంటాడంటే నా నుంచి నువ్వు దివ్య జ్ఞానాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు కోరుకుంటున్నావు, నీ మనసులో మాలిన్యం చాలా ఉంది, సాధన ద్వారా దాన్ని తొలగించుకో, అప్పుడు నేను ఇచ్చే దివ్య జ్ఞానం పవిత్రంగా నీకు అర్థం అవుతుంది అంటాడు. సో భగవత్ తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే వాళ్ళలో ఉన్నటువంటి కామ దృష్టితో ప్రేమ దృష్టి రావాలా, దానికి సాధన చేయాలా, అప్పుడు రాధాకృష్ణుల యొక్క దివ్య ప్రేమ తత్వం అంటే ఏంటో అర్థం అవుతుంది. ఓకే అండి, సుశీల గారు థ్యాంక్ యూ అండి. హర్ష గారు మీరు మాట్లాడండి సార్. హలో నమస్కారం అండి గోవిందదాస్ గారు. హరే కృష్ణ. నా పేరు హర్ష అండి, నేను యూకే నుంచి కాల్ చేస్తున్నాను. నేను భగవద్గీత నుంచి చదువుతానండి. నాకు భగవత్ మీద ఉన్న చిన్న అభిప్రాయం అంటే భగవద్గీతలో చెప్పింది ఏంటి, కర్మ చేయడం వరకే నేను చేతిలో ఉంది, ఫలితాన్ని ఆశించకు ఆలోచించకు అని చెప్తారు దాంట్లో. ఇప్పుడు మనం చేస్తుందంటే ఆ ఫలితం ముందే అనుకుని కర్మ చేస్తున్నాం, అలా అనుకున్నందుకు ఏమైందంటే కొంచెం డిసప్పాయింట్మెంట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. సో భగవద్గీత పూజ గదిలో ఉండి పూజించడం కంటే లైబ్రరీలో ఉండడం బెటర్ ప్లేస్ అనేది నా ఉద్దేశం. ఎందుకంటే దాంట్లో ఆచరించదగింది. ఇప్పుడు ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ లాయర్ కానీ ఎలా అవుతారంటే పుస్తకాలు ఆ ప్రాసెస్ రాస్తారు, ఇలా చదివితే ఇలా అవుతారు మీరు అని. భగవద్గీత ఒక దిక్సూచి, జీవితానికి సంబంధించిన సిలబస్ లాంటిది అది. సో అది చదువుతున్నప్పుడు మనలో ఉన్న నా అనుభవం కూడా ఏమైనా కొంచెం ఇబ్బందిగా కొంచెం మానసికంగా ఉన్నప్పుడు చదివినప్పుడు ఒక కైండ్ ఆఫ్ ధైర్యం వస్తుందండి. అంటే మీరు మధ్యలో జాయిన్ అయ్యారా డిస్కషన్లో? నేను వింటున్నాను ఫస్ట్ నుంచి వింటున్నాను. యా నా అభిప్రాయం ఏంటంటే అది పూజించిన కంటే దాన్ని చదివి ఆచరించగలిగితే ఇంకా ఎక్కువ ఫలితాలు ఉంటాయి అనేది నా అభిప్రాయం. మీరు చెప్పండి సార్, నేను వింటూ ఉంటాను. థ్యాంక్ యూ. హర్ష గారు, మొదట్లో మనం అనుకున్నట్టుగానే భగవద్గీత ఇస్ ద మాన్యువల్ ఫర్ హ్యూమన్ మిషన్ అనమాట, మార్గదర్శకం అది అనమాట. మేము ఒకసారి ఆంధ్రప్రదేశ్ లో స్టేట్ వైడ్ భగవద్గీత మీద ఒక కాంపిటీషన్ కాలేజ్ స్టూడెంట్స్ కండక్ట్ చేసాము. నెల్లూరు డిస్టిక్ నుంచి, కడప డిస్టిక్ నుంచి ఇద్దరు మహమ్మదీయ సోదరులకి డిస్టిక్ ఫస్ట్ వచ్చింది అనమాట. ఆ నెల్లూరు డిస్టిక్ నుంచి వచ్చినటువంటి ప్రైజ్ వచ్చినటువంటి ఆ మహమ్మదీయ సోదరుడు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ రోజు ఒక 2 మినిట్స్ నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. చాలా మంది, ఒక 10,000-15,000 మంది క్రౌడ్ ఉన్నారు, ఈ పిల్లవాడు ఏం మాట్లాడతారో అని మన భక్తులు అనుకున్నారు, కానీ మనం అలౌ చేసాము. అతను ఏమంటే మా పెద్దలు ఇది ఒక మత గ్రంథం, మన మతానికి సంబంధించిన గ్రంథం కాదు, దీన్ని చదవద్దు అని చెప్పేవారు. మీరు ప్రైజ్ మనీ చాలా పెద్దది పెట్టేసరికి నాకు చాలా ఆవేశం వచ్చి పార్టిసిపేట్ చేయాలని అనుకున్నాను. అయితే భగవద్గీత అంతా చదివితే ఎక్కడ కూడా మతం అన్న పదం ఒక్క దగ్గర కూడా లేదు. తర్వాత ఇది ఒక మంచి మార్గదర్శకం మానవాళికి, ఇది చదివిన తర్వాత ఒక హింస లేనటువంటి జీవితాన్ని గడపాలా అన్నటువంటి ప్రేరణ నాలో కలిగింది, అందువల్ల నేను మాంసాన్ని భుజించడం మానేశాను చదవంగానే అన్నాడు. తర్వాత ఏమన్నాడు అంటే ఇంతమంది హిందువులు ఉన్నారు, చర్చిలకు వెళ్ళేటప్పుడు బైబుల్ తీసుకెళ్తారు, తర్వాత మసీదులకు వెళ్ళేటప్పుడు ఖురాన్ తీసుకుని వెళ్తారు, ఇన్ని హిందూ దేవాలయాలు ఉన్నాయి, ఒక్క హిందూ భగవద్గీత తీసుకుని గుడికి వెళ్ళడం నేను చూడలేదు, అది ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ప్రపంచం అంతా శాంతిగా ఉంటదేమో అని నా ఆలోచన అని చెప్పి స్టేజ్ దిగేశారు. హలో అండి, మొబైల్ ఆత్మీయులు ఎవరండి, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో.
హలో శ్రీదేవి బంగారు తల్లి, నా పేరు త్రిమూర్తులు అండి, పెద్దవాళ్ళని మాట్లాడుతున్నాను. శుభ మధ్యాహ్నం అండి. వెల్కమ్ అండి, మాట్లాడండి సార్ తో. గోపీనాథ్ దాస్ గారు ఉన్నారు. త్రిమూర్తులు గారు చెప్పండి. సార్ నమస్కారం అండి. ఒకసారి టాపిక్ చెప్పాలి, కారణం ఏంటంటే నెట్ ఆగిపోయింది, మాకు ఇప్పుడే టాక్ అయింది. ప్రపంచ శాంతి కోసం చెప్తున్నారు సారు. గీతామృతం గురించి, కృష్ణతత్వం గురించి చెప్తున్నారు, అలాగే ఆధునిక సమస్యల గురించి పరిష్కారం కూడా చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఆధునిక సమస్యలు పరిష్కారం అంటే, ఇప్పుడు కరోనా వచ్చిందండి, మళ్ళీ మనం అంటే డాక్టర్స్, తర్వాత పారిశుద్ధ్య కార్మికులు, పోలీసులు చాలా చాలా సేవలు చేస్తున్నారు. ఈ కరోనా గీతతత్వం ప్రకారం గీతాచార్యులు చెప్పినట్టు చేయాలంటే, ఒకవేళ ఏదైనా యజ్ఞాలు యాగాలు చేస్తే ఇలాంటి ఉపద్రవాలు రాకుండా ఉండటానికి ఏమైనా అవకాశాలు ఉంటాయంటారా? ముఖ్యంగా ఏంటి అంటే అండి, ఈ కరోనా ఇటువంటి రోగాలన్నీ కూడా జంతువుల్లో వచ్చేటువంటి రోగాలండి త్రిమూర్తులు గారు. అయ్యా, మనిషి జంతువులాగా ప్రవర్తించడం వల్ల ఇవన్నీ కూడా మనుషులకు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో. అవునండి, అవునండి, 100% కరెక్ట్గా చెప్పారు సార్. మనం ఏంటి అంటే, కేవలం యజ్ఞాలు యాగాదులు చేయడం కాదండి, మనం మనుషులు ఎట్లా నడుచుకోవాలో దానికి అనుగుణంగా నడుచుకుంటే వీటన్నిటిని అవాయిడ్ చేయొచ్చండి. అవునండి, అవునండి. మనిషి మనిషి ప్రవర్తించినట్టుగా తాటి మనిషి మొత్తం అందరూ ప్రవర్తించారంటే, రెండు కాళ్ళ పశువులా కాకుండా రెండు కాళ్ళు గల మనిషిలా జీవిస్తే మాత్రం ఇలాంటి ఉపద్రవాలు మాత్రం 100% రావండి గోపీనాథ్ సార్. ఇప్పుడు భగవద్గీతలో భగవంతుడు పత్రం పుష్పం ఫలం తోయం అన్నారు. అరే నాయన, నాకు ఏమి అర్పించాలా, ఏమి నువ్వు తినాలా అని చెప్పి. అయ్యా, ఇక్కడ గబ్బిళం గబ్బిళం తినమని చెప్పి చెప్పుంటే అది వేరేగా ఉంటది. అసలు గబ్బిళం ఇంట్లోకి దూరితేనే అరిష్టం అని చెప్పి మన హైందవ సాంప్రదాయం చెప్తుంది అన్నమాట. మనం అటువంటి చెప్తుంటే ఇక్కడ హేతువాదులు ఇటువంటివన్నీ ఎందుకు చెప్తారు, గబ్బిళం దూరితే ఏమవుతుంది, మా ఇంట్లో నేను గబ్బిళాలు పెంచుకుంటాను అని చెప్పి వితండవాదం చేస్తారు. ఇప్పుడు ఆ చైనా వాళ్ళకి ఇవన్నీ చెప్పం దాని వల్ల, అక్కడ మేము గబ్బిళాన్ని దూరంగా పెట్టాలని చెప్పం దాని వల్ల వాళ్ళు తిండి ఇట్లా అగౌరించారు. అదే మన భారతదేశంలో చెప్పినట్టుగా చెప్పుంటే ఇంత ఘోరం జరుగుండేది కాదు. హేతువాదులు ఎప్పుడు కూడా ఎటువంటి తిట్టమంటా ఉంటారండి బాబు, ప్రతి విషయంలో కూడా హేతువాదులు కొన్ని కొన్ని 100% వరకు వాళ్ళు వాడి మాటలు బాగుంటాయి తప్పండి, 90% మాత్రం భారతీయ హైందవ విధానానికి వాళ్ళు వ్యతిరేకంగా మాట్లాడతారు సార్ గోపీనాథ్ సార్. హైందవ విధానంలో ప్రతిదీ కూడా సైంటిఫిక్ అండి, దానికి రీజన్ తెలుసుకోవాలంటే టైం పడుతుంది అంతేకాని, ప్రతిది కూడా సైంటిఫిక్, దాన్ని ఆచరిస్తే మనకు మంచి జరుగుతుంది అని చెప్పినాను. ఓకే అండి, గుప్తా గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి, బాయ్ అండి. ఓకే అండి, మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చారు. క్రిష్ గారు, వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో. నమస్కారం అండి శ్రీదేవి గారు, అండ్ నమస్కారం అండి గోపీనాథ్ గారు. హరే కృష్ణ అండి, చెప్పండి. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం ప్రతిది కర్మ కర్మ ఇప్పుడు అంటుంటారు కదా, జనరల్ గా నువ్వు పోయిన జన్మలు చేసుకున్న కర్మను అనుభవించవలసిందే అని అంటారు కదా. సో దాని గురించి అండి, అంటే మనము అది అది అంటే మనం చాలా మటుకు చాలా మంది అంటుంటారు అన్నమాట, అది కరెక్టేనా? నా పేరు కృష్ణ, క్రిష్ అండి, ఆస్ట్రేలియా నుంచి మాట్లాడుతున్నాను. అయిపోయిందండి, కర్మ ఫలితము అంటే మనము ప్రతిసారి అంటారు కదా, అది నువ్వు పోయిన జన్మ చేసుకున్న కర్మ ఫలితము ఈ విధంగా ఉంది, ఈ విధంగా దాన్ని అనుభవించవలసిందే అంటారు కదా, దాని గురించి అనే క్వశ్చన్. ఇప్పుడు ఖచ్చితంగా ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వలెంట్ ఆపోజిట్ రియాక్షన్ అని చెప్పి చెప్తారనమాట. మనటువంటి కర్మలన్నీ కూడా ఏంటివి అంటే పైప్ లైన్ లో ఉంటాయన్నమాట. మనం కొన్ని మంచి కర్మలు చేస్తాము, ఒక 5 మంచి కర్మలు చేసాం అనుకోండి, తర్వాత మళ్ళా ఒక 5 చెడ్డ కర్మలు చేసాము, తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఏది ముందు చేస్తే అది ఫస్ట్ కమ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ లో లైన్ లో ఉంటాయి. లాస్ట్ లైఫ్ ఎప్పుడైతే మనకు అయిపోతుందో, అయిపోయే లోపల కానీ పెండింగ్ ఏదైనా ఉంటే అవి జస్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అనమాట అకౌంట్. దాన్ని ఇప్పుడు మనం దాన్ని బట్టి మన యొక్క ఆర్థిక పరిస్థితి, దాన్ని బట్టి మన యొక్క ఆరోగ్య పరిస్థితి, దాన్ని బట్టి మన యొక్క సాంఘిక పరిస్థితి, దాన్ని బట్టి మన యొక్క రూపము, ప్రతి ఒక్కటి కూడా మనం చేసుకున్నటువంటి కర్మలను బట్టి, మన కోరికలను బట్టి అది ఎట్లా ఉంటుంది అనమాట. సో అది ఎట్లా ఉంటే యూనిఫార్మిటీ అన్నటువంటిది లేదు, లో తయారైనట్టుగా లేదు. ఒకటి ముక్కుకి ఒకటి ముక్కుకి పోలికుండదు, ఒక ఫేస్ కి ఇంకో ఫేస్ కి పోలికుండదు. ఎందువల్ల అంటే
ఇవన్నీ కర్మలను బట్టి మనకు రూపాంతరం చెందుతూ ఉన్నాం కాబట్టి ఏదో ఒక కార్ కంపెనీలో ఒక మోడల్ కార్ అంటే అన్ని ఒకే రకంగా ఉంటాయి, మనం పోలిక చూసుకోలేమన్నమాట. సో అట్లా ఉండదు అనమాట. ఈ కర్మ యొక్క ప్రభావం ఉంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఈ వ్యత్యాసాలు ఉంటాయి అని. సార్, ఆధ్యాత్మికంగా ఉన్న మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు, ఏ ఉద్దేశంతో? నేను ఒక 25 సంవత్సరాలు ఆధ్యాత్మికంగా ఉన్నాను. తర్వాత ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండేవాడిని అనమాట. అంటే మేము ఇస్పాత్ ద్వారా ఈ మిడ్ డే మీల్స్ అని ఇవన్నీ చేసేవాళ్ళం. తర్వాత ఏదైనా విపత్తు వచ్చినప్పుడు, ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు సర్వీసెస్ చేయడం, ఇవన్నీ కూడా నన్ను మనసును కలత పెట్టినటువంటి అంశాలు ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్న భోజన పథకం ఉంది, గవర్నమెంట్ 5.5 రూపాయలు ఇస్తుందమ్మా, దానికి మిగిలినటువంటి మనీ సంస్థ ద్వారా వేసుకొని మనం ఇచ్చేటువంటి ఆహారం టీచర్స్ కూడా అదే తింటారు అనమాట, స్కూల్లో నాణ్యతగా ఇస్తాం అనమాట. 5-6 నెలలకు కూడా బిల్లు రాదు. బిల్లు వచ్చినప్పుడు 5.5 రూపాయలు బిల్లు వస్తే దానికి మళ్ళా అక్కడ ట్రెజరీలో తర్వాత డిఓ ఆఫీసుల్లో మాకెంత అని చెప్పి నిలబడుకుంటారు అనమాట. అయ్యో, ఇటువంటివన్నీ చూసిన తర్వాత నాకు చాలా మనసు కలుపుతుంది. అంటే లంచాలు తీసుకున్నటువంటి రాజకీయ వ్యవస్థ వచ్చినప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇప్పుడు మీరు ప్రపంచం అంతట్లోకి పోల్చుకున్నట్లయితే సహజమైనటువంటి వనరులు సమృద్ధిగా కలిగినటువంటి ఏకైక దేశం భారతదేశం. ఎన్నో దేశాలు ఉన్నాయి, వాళ్ళు ప్రతిదీ కూడా బయట నుంచి కొనుక్కోవాలన్నమాట. అసలు ఒక్క దేశం మీద ఆధారపడకుండా హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని జీవితాన్ని గడిపేయచ్చు ఉన్న పౌరులందరూ కూడా. అంత నేచురల్ రిసోర్సెస్ మనకు ఉన్నాయన్నమాట ఇక్కడ. అంత ఉన్నప్పటికీ కూడా ఈ దారిద్రంలో జీవించడానికి ముఖ్యమైనటువంటి ఏకైక కారణం ఏంటి అంటే కరప్షన్ అన్నమాట. కరప్షన్, ఓకే. అది మనం దీంట్లో కూడా ప్రయత్నం చేసి భవిష్యత్తులో ఏ స్థాయికి వెళ్ళినా కానీ ఒక రూపాయి కూడా మనం అంటుకోకుండా నిజాయితీగా సేవ చేసి ఇట్లాగ ఉండాలరా నాన్న అని చెప్పి చూపిద్దాము అనేటువంటి ఒక ప్రేరణతోటి నేను రావడం జరిగింది అనమాట. అద్భుతం అండి, చాలా మంచి సంకల్పంతో వచ్చారు. మీకు ఆల్ ద బెస్ట్ అండి. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ బాగా డబ్బున్న వాళ్ళకే ఆ సీట్ వస్తుంది అని అంటారు. ఓటుకు డబ్బు తీసుకొని ఓట్లేస్తున్నారు ప్రజలు. మరి ప్రజాప్రతినిధులు ఏదైనా తప్పు చేస్తే అడిగే హక్కు వాళ్ళకు ఉంటుందంటారా? లాస్ట్ క్వశ్చన్ సార్, టైం కూడా అయిపోతుంది. ఓకే అమ్మా, ఇప్పుడు నేను ఒకటే చెప్తానమ్మా. ఏంటది అంటే, ఇప్పుడు మనం ఒక ఆర్ట్ డబ్బు ఇన్వెస్ట్ చేసి కొనుక్కున్నాడమ్మా, కొనుక్కున్న తర్వాత మనం ఎవరమైనా కానీ ఏమైనా ఫ్రీగా ఆటోలో అక్కడ దింపు నన్ను అంటే అతను ఒప్పుకోడమ్మా. ఎందువల్లంటే అతను ఇన్వెస్ట్ చేసి డబ్బు ఆటో కొనుక్కున్నాడు, డబ్బు సంపాదించాలని. ట్యాక్సీ వాడు కూడా ట్యాక్సీ ఇన్వెస్ట్ చేసి డబ్బు సంపాదించాలని. వ్యాపారస్తుడు ఏదైనా షాప్ పెట్టుకున్నాడంటే డబ్బు ఇన్వెస్ట్ చేశాడు అంటే డబ్బు సంపాదించుకునేదానికి, ఫ్రీగా ఇవ్వమంటే ఇవ్వడం. అట్లాగే మనుషులు ప్రజలకి సింపుల్ లాజిక్ అర్థం అవ్వాలా, వీడిప్పుడు ఓట్లప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా డబ్బు సంపాదించుకునేదానికి ఇన్వెస్ట్ చేస్తున్నాడు. సో అతను డబ్బు సంపాదించుకునే దానికి ఇన్వెస్ట్ చేసేటప్పుడు నీకెక్కడ రైట్ ఉంది అతని క్వశ్చన్ చేయడానికి, అతను ఏదైనా స్కామ్స్ చేస్తే? సో అందుకని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఆలోచించి ఆ 500 ఆ 1000 రూపాయలు అయ్యేది ఒరిగేది ఏం లేదు నా జీవితంలో, రాష్ట్రాన్ని దేశాన్ని ఇటువంటి వ్యక్తులకు నేను అమ్మేయకూడదు అనేటువంటి ఒక సామాజిక స్పృహతోటి వ్యవహరించుకున్నప్పుడు ఈ సమాజంలో, ఈ యొక్క దేశంలో, ఈ రాష్ట్రంలో నాణ్యమైనటువంటి జీవితాలు ప్రజలు గడిపేటువంటి పరిస్థితి వస్తుందమ్మా, ఈ ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు. సో ఈరోజు ఎమ్మెల్యేలకి ఎంపీలకి డబ్బు ఉండే వాళ్ళకే ఇస్తున్నారు అంటే సామాన్యులు నిజాయితీగా సేవ చేయాలనే వాడి దగ్గర డబ్బు లేదు. ఇక్కడ డబ్బు పెట్టకపోతే పని అవదు. నేను మొట్టమొదటిసారి నా జీవితంలో ఓటు ఎప్పుడు వేయలేదు, ఓటర్ కార్డు కూడా లేదు. మొన్నే నేను ఎలక్షన్ లో నిలబడినప్పుడే చేపించుకున్నాను అనమాట. నేను పబ్లిక్ చూసింది ఈవినింగ్ వరకు వాళ్ళు ఓట్లు లేకుండా రోడ్ల మీద కూర్చున్నారు, ఎవరిస్తే వాళ్ళకి వేస్తాం, ఎవరిస్తే వాళ్ళకి వేస్తాం అని బూతులు ముందు ప్రజలు. ఇంకా అటువంటి తర్వాత ఇంకొకటి కూడా ఉందమ్మా ముఖ్యంగా,
ఈ మిడిల్ క్లాస్ తర్వాత ఏంటి అంటే హైయర్ క్లాస్ పీపుల్ వాళ్ళు రావట్లేదు ఓట్లు వేయడానికి. అది కూడా చాలా తప్పిదం. నేనేం చెప్తాను అంటే ఇద్దరు వ్యక్తులు అక్కడ ఉంటే వాళ్ళల్లో అట్లీస్ట్ 1% బెటర్ గా ఉండేవాడిని చూస్ చేసుకుని మీరు ఓటు ఖచ్చితంగా వేయాలి. ఎందువల్లంటే 1% బెటర్ ఒక గవర్నెన్స్ అనేది జరుగుతుంది అనమాట. కరెక్ట్. కొందరైనా మంచి వాళ్ళు మనకు దొరుకుతారు. అట్లా కాకుండా మీరు ఓట్లు వేయకుండా ఉంటే ఏమవుతుంది అంటే పాపం వీళ్ళు ఇన్నోసెంట్ పీపుల్ అనమాట, బాగా పూర్ గా ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళకేంటి అంటే వాళ్ళు ముందు చూపు వాళ్ళకి పెద్ద ఉండదు. ఆ రోజు ఏదో వాళ్ళకేదో వస్తే ఏదైనా తాగేయడానికో తినడానికో దొరుకుతుంది అన్న పాపం ఆ దృష్టిలో ఉంటారు అనమాట. అటువంటి వ్యక్తులు ఎన్నుకునేటువంటి నాయకుడు కూడా అట్లాగే ఉంటాడు అనమాట. సో అందుకని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలా. తర్వాత ఈ యొక్క కల్చర్ ని మనం తీసేయాలన్నమాట. ఈ డబ్బులు తీసుకొని ఓట్లు వేసేటువంటి కల్చర్ ని తీసేసినప్పుడు ఈ దేశం ఒక విశ్వగురువుగా తయారవుతుంది. ఈ యొక్క ప్రపంచాన్ని శాసించే శక్తి, గైడ్ చేసే శక్తి భరత భూమి ఖచ్చితంగా వస్తుంది అన్నటువంటిది విశ్వాసం నాకు. థ్యాంక్ యూ అండి, మీ చక్కని సలహాలు అందరూ పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ సైన్ ఆఫ్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ మా నాన్న ఈ యొక్క కార్యక్రమానికి పిలిచిన దానికి. మీకు కూడా చాలా థ్యాంక్ యూ సార్. ఓకే అండి, మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్. విను వినిపించే తెలుగు ఎన్ఆర్ఐ రేడియో, ఇది ప్రవాసాంధ్రులకు ఉండే చప్పుడు. నేను మీ ఆర్జే శ్రీదేవి.